ప్రపంచంలోనే అతి ఎత్తైన శివుని విగ్రహం నేడు రాజస్థాన్ లో ఆవిష్కరించనున్నారు. రాజసమంద్ జిల్లా నాద్వారాలో నిర్మించిన 369 అడుగుల ఎత్తైన కైలాసనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మురారి బాబు దీన్ని ప్రారంభిస్తారు. స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ గా చెబుతున్న ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా 9 రోజుల పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహాశివుడు ధ్యానం చేస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. విగ్రహం ఎదురుగా 37 అడుగుల వెడల్పు 25 అడుగుల పొడవైన నంది విగ్రహాన్ని నిర్మించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 50 నుంచి 60,000 మంది భక్తులు హాజరవుతారని అంచనా. తత్పదం సంస్థాన అనే సంస్థ దీన్ని నిర్మించింది. 32 ఎకరాల విస్తీర్ణంలో ఓ కొండపై శివయ్య భక్తులకు దర్శనమిస్తాడు. సుమారు 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. శివుడి విగ్రహ నిర్మాణం కోసం 3,000 టన్నుల స్టీల్ ని వినియోగించారు. అలాగే 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు ఇసుకను వాడారు. దీన్ని నిర్మించడానికి దాదాపు 10 ఏళ్లు పట్టింది. భక్తులు లోపలకు వెళ్లేందుకు వీలుగా లిఫ్ట్లు మెట్లను నిర్మించారు. రాత్రిపూట కూడా శివుడి విగ్రహం దేదీప్యమానంగా వెలుగులీనుతోంది. 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకోగలిగే సామర్థ్యంతో దీన్ని తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన శివుడి విగ్రహం, అలాగే ఎత్తైన విగ్రహాల్లో ఇది 5వది. నిజానికి మొదట 251 అడుగులతో దీన్ని తీర్చిదిద్దాలని భావించారు. ఆ తర్వాత అది 351 అడుగులకు చేరింది. అయితే మహాశివుడి శిరస్సుపై గంగమ్మను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో అది 369 అడుగులకు చేరింది. 143 అడుగుల ఎత్తుతో నేపాల్లోని కైలాసనాథ్ మహాదేవ్ విగ్రహం 2వ స్థానంలో ఉంది. కర్ణాటక మురుడేశ్వర్ విగ్రహం 123 అడుగుల ఎత్తుండగా తమిళనాడులోని ఆదియోగ విగ్రహం 112 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఢిల్లీలోని కుత్బినార్ కంటే స్టాట్యూ ఆఫ్ బిలీఫ్ ఎత్తైనది. ఆధ్యాత్మికతతో పాటు పర్యాటకులకు ఆహ్లాదం పంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంగీ జంపింగ్, గోకార్ట్, అడ్వెంచర్ పార్క్ వంటి ఏర్పాట్లను చేశారు.